ఎందుకని మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అంబటి కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని మందుకు సంబంధం చేశారు, ఇప్పుడు పేరు నాని కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఎందుకని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు? తక్కువ చేసుకోవటం ఏం కాదు కానండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడేటటువంటి ఆ సందర్భం వచ్చినప్పుడు ఏదో మాట్లాడితే దాన్ని రకరకాలుగా ప్రజల్లోకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దాన్ని. రాధా గారు, రంగాన్ని కోల్పోయాం, ఆ రోజు మనం కాపాడుకోలేకపోయాం, ఈ రోజు మన కమ్యూనిటీలో ఉన్న నాయకులైనా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది ఎవరిని ఉద్దేశించి చేశారు అనుకుంటున్నారు సార్? మీరు ఆయనకి తెలియాలి ఎవరిని ఉద్దేశించి చేశారో. మరి నాకెందుకు పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడాడు అనిపిస్తుంది సార్? ఏమో ఆయనకి తెలియాలి ఆయనకి మాట్లాడే ఎవరు మాట్లాడేటానికి. రంగా గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది ఆయనతో. ఓకే సార్. రంగాని ఏ కాపులుగా మేమందరం అతను కాపు సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి మారంగా అనుకోవటం కానీ రంగా గారిని అభిమానించే వాళ్ళు అన్ని కులాల్లోనే ఉన్నారు ఈ రాష్ట్రంలో. అనేక సందర్భాలుగా ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పొందిందే బెజవాడ నగరంలో ఉన్నటువంటి పేద వర్గాలకి, ఎస్సీలకి, దళితులకి, లేకపోతే బీసీలకి, కార్మికులకి అందుబాటులో ఉండే అతను రాష్ట్రవ్యాప్తంగా ఒక నాయకుడిగా గుర్తింపు పొందాడు. తప్పితే ఒక కులానికే నాయకుడు రంగా గారు కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు. అలా అనుకుంటే ఆయన పెళ్లి చేసుకున్నది కూడా వేరే సమాజ వర్గం నుంచే వివాహం చేసుకున్నాడు. అదే ఈ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అందరూ అతన్ని అభిమానించుకుంటారు, అతను గౌరవిస్తారు, మారంగా అని అనుకుంటారు. తప్పితే అది జనం ఆయన అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి రంగా అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజెంట్ మంత్రులు కానీ, మంత్రులు మంత్రి పదవులు నిలుపుకోవడానికి ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వటం కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే పవన్ మీద ఎగబడుతున్నారు, కమ్యూనిటీ పరంగా బలంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అనేది టాక్ సార్. కావాలని చెప్పేసి ప్రచారం తప్పితే ఎవరు మాట్లాడారు అసలు? దీనికి ఎవరు తెరలేపారు? ఈ డిస్కషన్కి ఇప్పుడు జరిగేటువంటి టీవీల్లో మీరు ఇచ్చేటువంటి డిస్కషన్కి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది? ఆయన వెళ్ళింది ఏ మీటింగ్కి వెళ్ళాడు? అక్కడ ఏం మాట్లాడాడు? ఎందుకు వచ్చింది ఇది? దాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించేయాలి కదా. ఇప్పుడు అందరినీ ప్రోత్సహిస్తున్నారు, అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు మాట్లాడటానికి, కానీ అవసరం ఏముంది? ఫోకస్ అవ్వాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ. అంత అవసరం లేదు. మాకల్లా ప్రజలకు సేవ చేయటం, ప్రజల మనల్ని పొందటమే మా ఎజెండా. గతంలో కులాల ప్రస్తావన లేని పార్టీ జనసేన అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు కులాలకు సంబంధించి మాట్లాడుతున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇందాక మీకు, ఒక 2-3 అవర్స్ మాట్లాడగలుగుతారు నేను గురించి చెప్పుడు నేను మాట్లాడిన సందర్భం కాదని చెప్పాను నేను. ఓకే సార్. దాంట్లోకి వచ్చి ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. తోట త్రిమూర్తులు త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆయన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వైసీపీ దృష్టి పెట్టింది, అందుకే సడన్గా ఎమ్మెల్సీ ఇవ్వటం కానీ లేకుంటే ఎప్పుడు లేని విధంగా మిగతా వాళ్ళు ఎవ్వరికి దక్కని అవకాశం జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులు ఎంత ఫ్రీ యాక్సెస్ ఇచ్చారని టాక్, నిజమేనా అది? మీకు అనిపిస్తుంది అలాగా? అంటే నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని చెప్పేసి ఎప్పుడు నేను ఆయన అడగలేదు. నేను ఆయన ఏదన్నా అడిగితే కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడిన సందర్భం తప్పితే, పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడి ఉన్నాయి తప్పితే, నాకు ఇది కావాలనేటువంటిది నేను ఎప్పుడు మాట్లాడిన సందర్భం ఏం లేదు. ఆయన ఏ రకంగా ఇప్పుడు మీరు చెప్పారు ఎమ్మెల్సీ ఇచ్చారు అదని చెప్పి, ఈ ఎమ్మెల్సీ దాని గురించి కూడా నేను ఎప్పుడు ఏ రోజున అడగలేదు ఆయన్ని. పార్టీలో నా ఒక్కడికి ఎప్పుడు పెట్టి నాతో పాటు చాలామందికి ఇచ్చారు. అయితే ఒక ఎమ్మెల్సీగా అసలు ఒక ఎమ్మెల్సీకి ప్రజల్లో ఈ రకమైనటువంటి ఆదరణ అనేటువంటిది, ఎమ్మెల్సీలు చాలామంది వచ్చారు వెళ్తుంటారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తుంటారు, ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు అనేటువంటిది మాత్రం నాకు చాలా సంతోషాన్ని సంతృప్తినిస్తుంది. నేను ప్రజలకి అందుబాటులో ఉంటాం కానీ ప్రజలకు నేను చేస్తున్నటువంటి సేవ కానీ లేకపోతే ఈ జిల్లా ఆ జిల్లా కాదు, నాకు వచ్చిన వాళ్ళు అందరి దగ్గరికి కూడా, నా దగ్గరికి ఎవరు ఏ పని మీద వచ్చినా వాళ్ళకే నేను ఇచ్చేటువంటి సర్వీస్కి తగ్గటువంటి విధంగా ప్రజలు స్పందిస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం సార్. అంటే చాలామంది ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ వాళ్ళు ఎవరి విషయంలో జరిగిన చర్చ మీ విషయంలో జరిగింది. అంటే ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని చోట్ల అడ్డంకులు వస్తే దానికి సంబంధించి చాలామంది మీ అనుకున్న వాళ్ళు కూడా అడ్డు తగిలినా సరే జగన్మోహన్ రెడ్డి నేరుగా బరిలోకి దిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసుకున్నారనేది టాక్. ఎందుకని అంత ప్రేమ ఏంటి మీ మీద?
అంత ప్రామాణమైనటువంటిది నా ఒక్కడ గురించి కాదు కానీ నాతో పాటు అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏ రకమైనటువంటి అడ్డంకులు ఏమైనా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించాలి. మనం చేసిన దాంట్లో కరెక్ట్ ఉంది కదా, రీజన్ ఉంది కదా, మనం ఏమీ తప్పు చేయలేదు, మనం ఎందుకు వెనక్కి తగ్గాలనేటువంటి అభిప్రాయం అయింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటిది ఆయన అనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి దాన్ని అమలు జరిపేటువంటి విధంగా ముందుకెళ్ళాడు ఆయన. గతంలో ఎంతో కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులను కూడా మీరు కలుపుకొని వెళ్తున్నారని, వాళ్ళతో కూడా కలిసి ట్రావెల్ చేస్తున్నారు విన్నాం. నిజంగా ఇది తోట త్రిమూర్తులు నైజమా? ఖచ్చితంగా నన్ను చూసే దాంట్లో వాళ్ళ మార్పు ఉందేమో తప్పితే నాలో మార్పు ఏమి లేదు. రెండవది నాకెవరో శత్రువు లేరు. మీరు అనేక సందర్భాలుగా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా బోస్ గారు నేను ఆయనకి శత్రువు అని ఆయన చెప్పేసే అనడం చెప్పారు మీరు. నాకు ఆయన ఏమి శత్రువు కాదు. ఆయన శత్రువుగా తీసుకుంటే నాకు అభ్యంతరం కూడా లేదు. అది నేను ఎవరిని మాత్రం శత్రువులుగా చూడను, అందరినీ ప్రేమగా అభిమానంగా చూస్తాను అంతే. సార్, ముఖ్యంగా మీ గోదావరి జిల్లాలో కాస్త అంతర్గత కుమ్ములట్లు పెరిగినట్టున్నాయి. కాస్త మొన్న ఈ మధ్య ఎంపీకి ఎమ్మెల్యేల మధ్య కూడా గ్యాప్ వచ్చింది. సరే, ఆ విషయం గురించి పూర్తిగా మాట్లాడకపోయినా ఏంటి, ఎందుకని అంటారు, ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? ఏ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక పార్టీలో ఉన్నంత మాత్రం ఒకే అభిప్రాయం మీద ఉండాలనేది చిన్న చిన్న వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇదో కుటుంబం అనేటువంటిది, పార్టీ అనేటువంటిది మాది. చిన్న చిన్న సమస్యలు, తగులు భార్య భర్తల మధ్యనే వస్తుంటాయి. వాటిని అన్నింటినీ సరిదిద్దుకుంటారు, ముందుకెళ్తుంటాం. ఏదైనా చివరగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ విధమైనటువంటి ఎదురు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నదో అందరినీ ఆయన కలుపుకుని వెళ్తున్నాడు. ఏదున్నా ఆయన నిర్ణయమే శిరోధార్యం అందరికని. మీకంటే ఎక్కువ ఈ రెండు నియోజకవర్గాల్లో మీ అబ్బాయి ఎక్కువ తిరుగుతున్నాడు అనేది టాక్ సార్. ఎందుకని మీ అబ్బాయి అంత యాక్టివ్గా ఎందుకుంటున్నారు? ఏం లేదు, ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర చాలామంది యాక్సెస్లో ఉన్నారు. ఓ పక్క మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, అదేవిధంగా అంటే మీరు రాష్ట్ర స్థాయిలో తిరగబోతున్నారు కాబట్టి నియోజకవర్గాన్ని మీ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేశారా, లేకుంటే మీ అబ్బాయి ఇంట్రెస్ట్కి వెళ్తున్నారా అని కాదు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ మంచి జరిగినా చెడ్డ జరిగినా 30 ఏళ్ళ నుంచి ఒక కుటుంబంగా ఉన్నటువంటి నియోజకవర్గం నాకు ఇది. అన్ని వర్గాల్లోని కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా నేను మెండపేటలో ఉన్నాను, కొంత అందుబాటులో ఉండలేదు కాబట్టి వీడు వెళ్ళి చూడటం అనేటువంటిది ఒక బాధ్యత. మా కుటుంబాన్ని నమ్ముకుని మాతో ఉన్నటువంటి వాళ్ళ పట్ల మేము వాళ్ళ కష్టమైనా సుఖంలో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఒక పిలుపు వస్తే స్పందించవలసినటువంటి బాధ్యత నాకుంది. అలాగే నా కొడుకు కూడా అదేవిధంగా నేను అందుబాటులో లేడు కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటుంటాను. సార్, వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా మీ అబ్బాయి పోటీ చేయబోతున్నారు అనేది టాక్ సార్. నిజంగా ఏమైనా ఫిక్స్ అయ్యారా, అలా చేయాలని ఆలోచన ఉందా, చేయబోతున్నారా? ఇప్పుడు గీత గారు బాగానే ఉన్నారు కదా, అక్కడ ప్రజెంట్ చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది, ప్రజలు అనుకునేదానికి అన్నింటికి మనం ఎక్కడ సమాధానం చెప్తాం? ఇప్పుడు ఈ పార్టీ నుంచి గీత గారు బాగానే ఉందా, యాక్టివ్గానే తిరుగుతుంది ఆవిడ. ఇప్పుడు అంత అవసరం అనేటువంటిది లేదు. నిర్ణయం ఏదైనప్పటికీ ముఖ్యమంత్రిగా మా పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అందరికీ. సార్, చాలామంది నాయకులు మన రాష్ట్రంలో చూసాం, వాళ్ళ తరహాలో వాళ్ళ పిల్లలు తర్వాత ప్రజల మద్దతు కూడగట్టుకోలేని లేని పరిస్థితి మనం చూసాం. ఇప్పటికీ మీ అబ్బాయి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి సార్? మీ అబ్బాయి మీ తర్వాత ఆ రోల్ ప్లే చేయగలుగుతాడు అనుకుంటున్నారా, అంటే మీ స్థాయిలో మీ అభిమానులు ఆపుకోగలుగుతారా? నేను వాడు ఎవరిని ఎవరో ప్రమోట్ చేస్తే రాజకీయాల్లో ఎదుగుదల ఉండదు. వ్యక్తిగతంగా ప్రజలతోటి మనకు ఉండేటువంటి సంబంధాలు, ప్రజలను మనం అభిమానించటాలు కానీ, మనం ప్రజలకు మంచిగా ఉంటున్నాం, మంచిగా చేస్తున్నాం, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నారు అనుకున్నప్పుడు ప్రజలు అభిమానిస్తుంటారు. అంతేగాని దానికోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఏమీ లేదు నా దగ్గర. చాలామంది పిల్లలు ఫెయిల్ అయ్యారు మీ అబ్బాయి అంటే, నేనైతే అదేం ప్రత్యేకత అనుకోవట్లేదు. నేను నా లక్షణాలే నా కొడుకు కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా కష్టంలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచనలు ఆడి దగ్గర కూడా ఉంటాయి. అంటే సార్, మీ స్టైల్ వేరు, మీరు యాక్షన్ ప్లాన్ వేరుగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పక్కా ప్లాన్ ఉంటుంది. తోట త్రిమూర్తులు గారు మాట అంటే ఇక జరిగిపోతుందని టాకు. ఆ స్థాయిలో ఆయన కూడా
యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని వెళ్ళగలుగుతారా? ఆ స్టాండర్డ్స్ ఉన్నాయనేది నేను అడుగుతాను. ఆ స్థాయిలో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నేను వెళ్ళకపోతే మీ అభిమానులు రీచ్ దాన్ని నేనేది అది కాదండి. నా తరం వేరు. నేను ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తిని. అనేక కష్టాలు సుఖాలు అన్నీ చూసినట్టు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను. వీడు వచ్చేటప్పటికి నేను వీడు పుట్టేటప్పటికే నేను ఎమ్మెల్యే. ఆ వ్యత్యాసాలు తేడాలు ఉండొచ్చు. నువ్వు ఇలా ఉండని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఒక మనిషి ఇలాగ నడాలి ఇలా ఉండాలనేటువంటిది మనం చెప్పడం కాదు. మనలో లోపాలు ఏమున్నాయనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటే వాడే కరెక్ట్ చేసుకుంటాడు. ఎవడైనా ఏ మనిషి అని, మీరైనా నేనైనా ఎవరైనా, ఎంతసేపు నేనే గొప్ప నేనే గొప్ప అని మీరు అనుకోవటం కాదు. మనం చేసింది కరెక్టా కాదా అనేటువంటిది మనం ఒకసారి ఏ రోజు గారు వచ్చి చెక్ చేసుకుంటుంటే ఆ ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది. మీలో అహం తగ్గితేనే. ఓకే సార్, చాలామంది నాయకులు కొడుకులను బరిలో దింపుకోవడం కోసం నానా తంటాలు పడుతున్న పరిస్థితి, మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మీకు అనిపించలేదు ఎప్పుడు నా కొడుకు ఏమైపోతాడు ఏంటని? నాకు అసలు అటువంటిది ఏమీ లేదు. చాలా బుద్ధివంతుడు, మంచోడు. నేను ఏది చెప్తే అది చేస్తాడు. వాడు కూడా ఏది చేసినా నేను ప్రజలకు ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే ఆదుకుంటాడు. తాడు చూసినటువంటి సహాయం చేస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు, అందరితోటి కలిసి మంచిగా పోతుంటాడు. సార్, ఓవరాల్గా ఇంత మీకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు, మీ పేరు చెప్తే పూనకం వచ్చి ఊగిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు. అదే తరహాలో ఎందుకని మీరంటే ఒక రకమైనటువంటి ఉనికిపోయే బ్యాచ్ కూడా రెడీ అయింది. ఏం చేసేవాళ్ళు అసలు గతంలో మీరు? మీరు ఎక్కడ కూడా బయటకు వచ్చేది చేసింది ఎక్కడా కూడా రికార్డెడ్గా నాకు తెలిసే అధికారం నేను చూసింది లేదు. కానీ ఎందుకని అంత భయం ఎందుకని వచ్చిందంటారు? నేనేం చెప్పాలి దానికి? మీరు తెలిసినంతవరకు ఏ విషయంలో అన్నా ఒకని కొట్టాను, ఒకని తిట్టాను, లేకపోతే ఒకటి దగ్గర ఈ ఆస్తి లాక్కున్నాను, లేకపోతే ఒకటి దగ్గర ఈ కాంట్రాక్ట్ లాక్కున్నాను, లేకపోతే ఈ రకంగా చేశానని ఏదైనా నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఒక్కటేదైనా చెప్పగలుగుతారా? మీరు ఒక్కటేదైనా చెప్పగలరా? లేవు సార్. మరి ఇంకే వాళ్ళు వణికిపోతున్నారు భయపడుతున్నారంటే దానికి ఎవరు సమయమని చెప్పాలి? నాకేంటి అవసరం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, జీ9 టీవీ సహకరించినందుకు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు, పూర్తిగా ప్రజలంతా కూడా ఆయన వైపే ఉన్నారంటూ కూడా ఐటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఏదైతే మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు.